ప్రజాశాంతి పార్టీ నుండి విశాఖపట్నం ఎంపీ స్థానానికి కే పాల్ పోటీ చేస్తున్న సందర్భంలో ఎస్ కోట నియోజకవర్గంలో సమన్వయ కమిటీలు నియమించడానికిగాను కసరత్తు పూర్తి అవుతున్నట్లు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవికుమార్ తెలియజేశారు. ఎస్ కోట పట్టణంలో ఒక చర్చ్లో ఏర్పాటు చేయబడిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నం అభివృద్ధి ఒక్క కే పాల్తోనే ఉంటుందని తెలియజేస్తారు. ఎస్ కోట నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలలో ప్రజాశాంతి పార్టీ సమన్వయకర్తలను నియమించుచున్నట్లు తెలియజేశారు. గ్రామస్థాయి నుండి ప్రజాశాంతి పార్టీని బలోపేతం చేయడానికి యువత పెద్ద సంఖ్యలో కే పాలకు మద్దతు ప్రకటించాలని మీడియాపరంగా కోరడం జరిగినది. 5 మండలాలలో ఉన్న కోఆర్డినేటర్ను రేపు దినము ఎల్లుండి దినంలో పురికొల్పబడచేసి 5 మండలాలలో మరి డాక్టర్ కే పాల్ యొక్క సైన్యాన్ని సనిసిద్ధం చేయటానికి మీ ముందుకు వచ్చాను. అది నేను జాతీయ స్పోర్ట్స్ పర్సన్గా నా పేరు జిల్కర రవికుమార్ మీ అందరికీ బలోపేతం చేయడానికి వచ్చానని తెలియజేస్తూ ఉంటున్నాను. ముఖ్యంగా ఈ విశాఖపట్నం ప్రజల్లో అనేక మందిని చూశారు, కానీ ప్రపంచాన్ని పరిపాలన చేసిన వ్యక్తి, ప్రపంచంలో ఉన్న అనేకులకు శాంతి సమాధానాలు అనుగ్రహించిన వ్యక్తి, మరొకసారి ఈ రాష్ట్రము అప్పులతో అగాధముగా నిండి ఉన్న ఆ తరుణాన్ని చూసి చలించి ఈ ఆంధ్రప్రదేశ్కు దిగివచ్చి ఈ యొక్క విశాఖ ప్రజలను ఆదుకోవాలని ఆకాంక్షతో పార్లమెంటుగా పోటీ చేస్తున్న డాక్టర్ కేపాల్ గారిని మీరు గెలిపించుకోవాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా అనేక మంది రాజకీయ నాయకులు అప్పుల ద్వారా ప్రజలను మోసం చేస్తూ దగా చేస్తూ అనేక మందిని మాయా జాలలతో కూడిన సంక్షేమ పథకాలు పెట్టి ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఒకరైతే 14 సంవత్సరాల పరిపాలనలో మరొకరు, ఈ విధంగా ఈ రాష్ట్రానికి ఎక్కడికక్కడ కుళ్ళగోతులు కొట్టి ఒక్కొక్క పర్సన్ మీద, ఒక్కొక్క కుటుంబ వ్యక్తి మీద 500,000 కోట్ల అప్పును పెట్టి వదిలిపెడుతున్నారు. ఒకవేళ మీరు ఆలోచన చేసి 2024 మే 13 జరిగే ఎలక్షన్లో డాక్టర్ కే పాల్ను గాక మీరు జ్ఞాపకం చేసుకోకుంటే ఇంకా అగాధమైన సంఘటన జరుగుతుంది. అందుని బట్టి మీకు తెలియజేస్తున్నాను, ఒకరొకరు 5-5 లక్షలు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే మరి డాక్టర్ కే పాల్ అయితే 5 లక్షల కోట్లు సంక్షేమంగా ఈ ప్రజలను పంచిన వ్యక్తి. అంతెందుకు నిన్నగాక మొన్న స్టీల్ ప్లాంట్ను, అంటే ఎంతో విలువైన స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ను, 8 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్ను వాళ్ళు అధికారులు కుయుక్తాయి, ప్రజాప్రతినిధులు కుయుక్తాయి, అక్కడ మోడీకి సన్నిహితుడైన అంబానీ అదానితో కుమిక్కై 8,000 కోట్లకు అమ్మటానికి సిద్ధమయ్యారు. ఏ రాజకీయ నాయకుడు దాని గురించి స్పందించలేకపోయారు. అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ జనసేన కానీ అటు భారతీయ జనతా పార్టీ కానీ ఏది కూడా స్పందించలేక, అంటే ఏంది అంటే 33,000 ఎకరాల భూమిని సగం అమ్మినా, 30 మంది చనిపోయినా, 70 మంది రాజీనామా చేసి సంపాదించుకున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు రోడ్డున పడ్డా కూడా ఎవరు స్పందించలేకపోయారు. అలాంటిది తన మనసును చలించి ఈ విశాఖపట్న ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి 8,000 కోట్ల రూపాయలు నేనే కడతానని కోర్టులో ఆయన ఒప్పుకొని పేమెంట్ ఇవ్వడానికి సిద్ధపడిన డాక్టర్ కేపాల్, అంటే ఒక మానవత్వం కలిగిన వ్యక్తి, ఒక ఆదరణ కలిగిన వ్యక్తి, ఒక దయా దాక్షిణ్యం కలిగిన వ్యక్తి. కానీ ఈ రాజకీయ నాయకులు ఈ ప్రజల రక్తాన్ని తాగే రాజకీయ నాయకులు గనుక మీరు ఆలోచించేయండి. ఆ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు అమ్మకుండా ఆపడానికి ఏకైక శక్తిగా నిలబడ్డవాడే డాక్టర్ కేపాల్. మరి వచ్చే 24 ఏప్రిల్ వాళ్ళ అకౌంట్ ఇస్తే 8,000 కోట్లు కట్టి ఈ విశాఖ ప్రజల ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే దాన్ని ఆయన చేయటానికి సన్నిసిద్ధమయ్యాడు. ప్రత్యేకంగా నిరుద్యోగులు ఉన్నారు, ఆ ఉద్యోగాలు లేక ఎంతోమంది ఉన్నారు, బీదరికంలో ఎంతోమంది ఉన్నారు, ఇక్కడ ఫ్యాక్టరీ లేక ఎంతోమంది ఉన్నారు, కంపెనీ లేక ఎంతోమంది ఉన్నారు.